బాలయ్యకు అసలు సినిమా అర్థమైందా పదేళ్లుగా నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా విషయం అర్థమైనట్లు లేదు సినిమా లాగే నిజమైన అసెంబ్లీలో కూడా నోటికొచ్చిన డైలాగులు చెప్పవచ్చని తొడకొట్టవచ్చని మేసాలు మెలయవచ్చనే భ్రమల్లోనే ఉన్నట్లున్నారు అందుకనే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారామను చూస్తూ తొడకొట్టి మేసం మెలేశారు దాంతో మండిపోయిన స్పీకర్ బాలయ్యకు ఫుల్గా క్లాస్ పీకారు క్లాస్ పీకడమే కాదు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నట్లు హెచ్చరించారు సినిమాల్లో అయితే బాలయ్య తొడగొట్టగానే మేసం మెలయగానే స్పీకర్ కుర్చీలో కూర్చున్న పాత్రధారి భయంతో వణిగిపోతాడు కానీ అదే నిజ జీవితంలో కూడా అసెంబ్లీలో మేసం మెలేసి తొడకొడితే ఏమవుతుంది తీవ్రస్థాయిలో వార్నింగ్ ఎదురైంది మొదటి తప్పుగా క్షమించి వదిలిపెట్టేసినట్లు స్పీకర్ హెచ్చరించారు అసలు విషయం ఏంటంటే అసెంబ్లీ మొదలవ్వగానే టీడీపీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ అక్రమం అన్యాయం అంటూ గోల మొదలు పెట్టారు చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చిద్దామని మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత చెప్పినా వినలేదు వినకపోగా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి గోల మొదలు పెట్టారు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు స్పీకర్ ప్రయత్నించినా ఎమ్మెల్యేలు వినలేదు ఇష్టం వచ్చినట్లు అరుస్తూ గోల చేశారు ఇదే సమయంలో స్పీకర్ను ఉద్దేశించి బాలకృష్ణ ఏదో మాట్లాడుతూ తొడకొట్టి మేసం మెలేశారు దాంతో అల్లరి చేసిన ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుండి సస్పెండ్ చేశారు ఇదే సమయంలో బాలయ్య చర్యను నిరసిస్తూ మంత్రి అంబటి రాంబాబు కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం చెప్పారు మేసాలు మెలయటాలు తొడలు కొట్టుకోవటాలు ఇంటికి వెళ్లి చేసుకోమని ఎద్దేవా చేశారు ఇదే విషయమై స్పీకర్ జోక్యం చేసుకుని తొడకొట్టి మేసం మెలేసిన బాలయ్యకు ఫుల్ గా క్లాస్ పీకారు ఇలాంటి చేష్టలు సభ బయటే కాని సభలోపల పనికిరావని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు దాంతో బాలయ్య మారు మాట్లాడకుండా సీట్లోనే కూర్చుండిపోయారు మరి ఇప్పటికైనా సినిమా షూటింగ్ లో అసెంబ్లీ సెట్టింగ్ కు నిజమైన అసెంబ్లీకి తేడా తెలిసిందో లేదు